మోదీ పవన్ల మధ్య గ్యాప్ కారణంగా ఆ విధంగా నలిగిపోతున్న చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై చంద్రబాబు ఇప్పటి నుంచే మల్లగుల్లాలు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి వెళ్లాలనే విషయంపై ఆయన ప్రస్తుతానికి తీవ్ర సందిగ్ధంలో పడినట్లు సమాచారం. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ఎన్నికలకు వెళ్లాయి. జనసేన తరఫున అభ్యర్థులను పోటీలో నిలబెట్టనప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారం ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి విజయానికి ఎంతగానో తోడ్పడింది. అయితే ఆ తర్వాత పరిణామాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ హ్యాండ్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బీజేపీపై వీలున్నప్పుడల్లా ఫైర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం ఖాయమైంది. సో ప్రస్తుతం బీజేపీతో కలిసి వెళ్లాలంటే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు దూరం చేసుకోవాల్సి ఉంది. పోనీ అలా పవన్ను దూరం చేసుకుని ఈసారికి బీజేపీతో కలిసి వెళ్దామా అంటే పవన్ ఒంటరిగా పోటీ చేస్తే 2009 ప్రజారాజ్యం ఓట్ల చీలికతో టీడీపీకి నష్టం చేకూరినట్టు. ఈసారి కూడా అలాంటి పరిణామం రిపీట్ అవుతుందేమోనన్న టెన్షన్ చంద్రబాబులో ఉంది. పోనీ బీజేపీని వదిలించుకుని పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళిపోదామనుకుంటే ఎక్కడ బీజేపీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకుంటుందోనని చంద్రబాబు వర్రీ అవుతున్నారు. ఇప్పటికే గత కొంతకాలంగా వైఎస్ జగన్ కేంద్రంలోని బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా మెలుగుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కూడా కేంద్రంలో కాస్త మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు బలంగా భావిస్తున్నారు. ఈ విధంగా కేంద్రంలోని అధికార పక్షాన్ని దూరం చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. వాస్తవానికి వైసీపీ నుంచి బీజేపీకి భారీ ఆఫర్లు వస్తున్నాయనే గుసగుసలు కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే బీజేపీ వైసీపీతో కలవడం చంద్రబాబుకి ఇష్టం లేదు. పోనీ ఈ గొడవ అంతా ఎందుకు? అటు బీజేపీని ఇటు జనసేనను పూర్తిగా దూరంగా పెట్టి ఏ పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేద్దామని కొందరు నాయకులు ఇటీవల సలహా ఇవ్వగా అది భారీ రిస్క్ అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారట. మొత్తానికి ఏడాదిన్నరలో రాబోయే ఎన్నికల నిమిత్తం అపర చాణక్యుడు చంద్రబాబు ఇప్పటి నుంచే పొలిటికల్ స్కెచ్లు మొదలుపెట్టారన్నమాట. ఏది ఏమైనప్పటికీ 2019 ఎన్నికల్లో గెలవడం నల్లేరు మీద నడక కాదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినపడుతోంది.